నేర్పే బ్యూటీషియన్ కోర్సును జగ్గంపేట జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రఘురాం ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ ఒమ్మి బిందు మాధవి రఘురాం మాట్లాడారు. శిక్షణను చక్కగా ఉపయోగించుకుని మహిళలు స్వయం ఉపాధి పొందాలన్నారు. మహిళా సాధికారతకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, మహిళలకు అన్ని రంగాలలోనూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 50% రిజర్వేషన్లను అమలు చేస్తున్నాయని అన్నారు. మహిళల స్వయం ఉపాధికి నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకుని మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలన్నారు. చక్కని శిక్షణను అందిస్తున్న క్వీన్స్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు నాగమణి అభినందించారు. సంస్థ ప్రతినిధి గున్న భత్తుల అనుష మాట్లాడుతూ, కాకినాడ నెహ్రూ యువ కేంద్రం ద్వారా 3 నెలల పాటు ఈ ఉచిత శిక్షణ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మి రఘురాం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో జగ్గంపేట చెందినటువంటి క్వీన్స్ బ్యూటీ పార్లర్ నందు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు తమ సాల మీద నిలబడి స్వయం ఉపాధి పొందడం కోసం ప్రభుత్వం ఇటువంటి శిక్షణ తరగతిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సర్వసాధారణంగా గుర్తునే చెప్పేదంటే కొద్ది వాల్యూ ఉండదు, కానీ ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చినటువంటి 25 మంది కూడా చక్కగా కోర్స్ ఏమేమి ఉన్నాయో 3 మంత్స్లో పూర్తిగా కనుక నేర్చుకున్నట్టయితే వాళ్ళు స్వయం ఉపాధి పొందడంతో పాటు చాలామందికి ఒక ఆదర్శంగా నిలిచేటటువంటి పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారత అని చెప్పి రిజర్వేషన్స్లో కానీ అన్నింటిలో కూడా 50% మహిళలకి రిజర్వేషన్ ఇస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు కూడా తమ కాలంలో తమ నిలబడడానికి, అలాగే మహిళలు ఏ విధంగానూ పురుషులతో తీసుకోకుండా సమాన అవకాశాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇటువంటి శిక్షణా కేంద్రాలని చక్కగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు పెడుతుందంటే మహిళల ఆత్మస్థైర్యం పెంపొందించి కర్మధారం ఇవ్వడం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ రకరకాలుగా చదువుకున్నటువంటి మహిళలు వచ్చారు, అలాగే మరి ముఖ్యంగా మ్యారేజ్ కానిటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దీన్ని కొంచెం ఇంట్రెస్ట్గా కనుక 3 మంత్స్ షేర్ చేసి అన్ని కోర్సులను కానీ నేర్చుకున్నట్టు చక్కగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరి ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేర్చుకుంటున్నటువంటి 25 మంది కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా లోకల్గా కూడా ఈ శిక్షణ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉండాలి. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఈ క్వీన్స్ బ్యూటీ పార్లర్ నిర్వాహకులు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నెహ్రూ యువ కేంద్ర కాకినాడ శాఖ వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పెద్దాపురం బ్లాక్లో జగ్గంపేట గ్రామంలో క్వీన్స్ బ్యూటీ పార్లర్లో 3 నెలల బ్యూటీషియన్ కోర్స్ శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 27 వరకు కూడా 3 నెలల బ్యూటీషియన్ కోర్సు క్వీన్స్ బ్యూటీ పార్లర్లో 25 మందికి ఉచితంగా గవర్నమెంట్ బ్యూటీషియన్ కోర్సుపై అవగాహన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అనంతరం 25 మందికి కూడా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా చేసినటువంటి మన జెడ్పీటీసీ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను.